భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ లోని విజయం సాధించి ఇండియా సిరీస్ లో ఆధిక్యతలో నిలిచింది ఖచ్చితంగా ఇండియా గెలిచే రెండో టెస్ట్ మ్యాచ్ చివరి వరకు సాగి దురదృష్టవశాత్తు చిట్ట చివరి రోజున వర్షం కారణంగా ఆట రద్దయింది దీంతో మ్యాచ్ డ్రా అయింది రెండో టెస్టులో వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి సత్తా చాటిన మహమ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్ లో కూడా సత్తా చాటుతాడు అని అనుకుంటుండగా అంతలోనే చివరి రోజు వర్షం పడ్డంతో మ్యాచ్ డ్రా అయింది తన అద్భుత బౌలింగ్ కి గాను మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు అవార్డు స్వీకరించే సమయంలో సిరాజ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే టెస్టుల్లో నాకు ఇది మొట్టమొదటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వేదిక మీద ఆ ఫాస్ట్ బౌలర్లు చాలా శ్రమించాల్సి వచ్చింది పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అంతగా సహకరించడం లేదు అందుకే పెద్దగా ప్రయత్నం చేయకుండా చిన్న చిన్న ప్రణాళికలను అమలు చేసుకుంటూ పోయాను ఇటువంటి వేదికల మీద ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్లు తీయగలిగితే అది ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది రోహిత్ శర్మ నా వద్దకు వచ్చి నిన్ను నువ్వు నమ్ము నీ ఆటేదో నువ్వాడు అని చెప్పాడు ఎటువంటి ఒత్తిడి తీసుకోకుండా అతను నా ఆటను ఆస్వాదించమని చెప్పాడు నేను అదే చేశాను ఒక కెప్టెన్ బౌలర్కు అండగా ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలే వస్తాయని సిరాజ్ అన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి